సీఎం కేసీఆర్ గారి నాయకత్వం దేశానికి అవసరమని ప్రపంచ దేశాలలోని ఎన్ఆర్ఐలంతా ముక్త కంటెంతో చెబుతున్నారు. కులమతాలకు అతీతంగా భారతదేశం అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ సార్తోనే సాధ్యమంటున్నారు. టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ శాఖ కోఆర్డినేటర్ మహేష్ బీగాల ఆధ్వర్యంలో ప్రవాస భారతీయుల జూమ్ మీటింగ్ జరిగింది. ఇందులో సీఎం కేసీఆర్ గారికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఎన్ఆర్ఐలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. దేశంలో గుణాత్మక మార్పు తీసుకురావడానికి సీఎం కేసీఆర్ నాయకత్వం వహించాలన్న ఆలోచనకు ప్రపంచవ్యాప్తంగా ఎన్ఆర్ఐల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారాలని ప్రపంచ దేశాల్లోని ప్రవాస భారతీయులు ముక్త కంఠంతో చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ శాఖ కోఆర్డినేటర్ మహేష్ బిగాల ఆధ్వర్యంలో వివిధ దేశాలకు చెందిన ప్రవాస భారతీయులతో జూమ్ మీటింగ్ జరిగింది. ఇందులో సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ప్రపంచంలోని ఎన్ఆర్ఐలంతా చర్చించారు. కేసీఆర్ నాయకత్వం దేశ రాజకీయాలకు అవసరమని మహేష్ బిగాల తీర్మానాన్ని ప్రవేశపెట్టగా అన్ని దేశాల ఎన్ఆర్ఐలు ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించారు. అందరూ ముక్త కంఠంతో కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతించారు. రెండు జాతీయ పార్టీలు దేశాన్ని అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారని టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ శాఖ కోఆర్డినేటర్ మహేష్ బిగాల విమర్శించారు. దేశంలో అపార వనరులున్నా వాటిని వినియోగించుకోవటంలో ఆ పార్టీలకు నిబద్ధత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ది పొందటమే తప్ప ప్రజలకు అవసరమైన ఎజెండా ఏమీ అమలు చేయట్లేదని మండిపడ్డారు. కానీ సీఎం కేసీఆర్ తెలంగాణ కోసం అందరినీ ఏకం చేసి ఎన్నో ఉద్యమాలు చేసి ప్రజల ఆకాంక్షను నెరవేర్చారని కొనియాడారు. కేసీఆర్ నాయకత్వ పటిమ దార్శనికత భారతదేశ అభివృద్ధికి అవసరమని మహేష్ బిగాల ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీ 2001 లో స్థాపించిన తర్వాత ఉద్యమ బాటలో వెళ్లి 2014 కల్లా మన తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడము, అట్లాగే గత 8 సంవత్సరాల నుంచి బంగారు తెలంగాణలో మనకి కేసీఆర్ గారు చక్కటి పాలన అందిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఖచ్చితంగా దేశ రాజకీయాల్లో పెను మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. మనకి క్వాలిటేటివ్ చేంజెస్ తీసుకురావాలి. దేశంలో ఈ ఫ్రంట్స్ కాదు, ఒక ఆల్టర్నేటివ్ శక్తి కావాలి దేశాన్ని. ఇప్పుడు ఒక గతంలో కాంగ్రెస్ అండ్ బీజేపీ లాంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇన్ని సంవత్సరాల నుంచి కూడా రూల్ చేస్తున్నప్పటికీ కూడా మనకి ఆల్టర్నేటివ్ శక్తి ఎదగాలని చెప్పేసి కేసీఆర్ గారు గత 4 సంవత్సరాల నుండి కూడా ఈ డిబేట్ జరుగుతూ ఉన్నాయి. మనం కూడా ఈ ఇలాంటి డిస్కషన్స్ ని వివిధ దేశాల్లో కూడా అన్ని దగ్గర డిస్కషన్స్ డిబేట్ తీసుకురావడం జరిగింది. అయితే దిస్ ఈస్ ద టైం నౌ. నెక్స్ట్ 2014 ఎలక్షన్స్ రాబోయే లోపు అయితే మనం చూస్తున్నాం టీఆర్ఎస్ కూడా 2 ఎంపీలతో మనం ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. జాతీయ రాజకీయాలకు రావాల్సిన అవసరం ఉందా అని చెప్పి ప్రశ్నించినప్పుడు అందరూ కూడా ముక్త కంఠంతో ప్రతి ఒక్కరు కూడా మీరు రాజకీయాలకు జాతీయ రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది. అయితే దీనిలో భాగంగా మన ఎన్ఆర్ఐల తరఫున మనందరం కూడా కలిసి మీరు జాతీయ రాజకీయాల్లోకి రావాలి, ఒక జాతీయ శక్తిగా ఎదగాలని చెప్పేసి చెప్పడానికి ఈ రోజు నేను ఒక టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ తరఫున ఒక తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాను. అటు భారత్ లో బలమైన మార్పు కోరుకుంటున్నామని ప్రపంచంలోని ఎన్ఆర్ఐలు స్పష్టం చేశారు. కులమతాలకు అతీతంగా ఇండియా అభివృద్ధి చెందాలన్నారు. సీఎం కేసీఆర్ తోనే దేశంలో గుణాత్మక మార్పు సాధ్యమన్నారు. 8 ఏళ్లుగా తెలంగాణలో జరిగిన అభివృద్ధి సంక్షేమం గొప్పగా ఉందని కొనియాడారు. తెలంగాణ ఎలాగైతే దేశంలో నెంబర్ 1 గా ఉందో అలాగే ప్రపంచంలో భారతదేశాన్ని ముందంజలో నడపాలంటే ఒక్క సీఎం కేసీఆర్ తోనే సాధ్యమని ఎన్ఆర్ఐలంతా ముక్త కంఠంతో చెప్పారు. బీజేపీ వాళ్ళు చేసిన అభివృద్ధి ఏమీ లేదు, పైగా కులమతాల పేరుతోటే రెచ్చగొడుతున్నారు. రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్ వల్ల కూడా గల్ఫ్ లో ఉన్న వాళ్ళము, కువైట్ లో ఉన్న వాళ్ళము అందరం కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. సో ఇప్పుడు మన తెలంగాణ ఎలా అయితే భారతదేశంలో 1 గా నిలుస్తుందో, ప్రపంచ వ్యాప్తంగా మన ఇండియా 1 గా ఉండాలంటే అది కేవలం మన కేసీఆర్ సార్ వల్లనే అవుతుంది. కాబట్టి మేము పూర్తి మద్దతు ఇస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర సమితిని ఒక జాతీయ పార్టీగా ముందుకు తీసుకెళ్లడానికి ఏదైతే ప్రయత్నాలు జరుగుతున్నాయో వాటన్నిటికీ మా తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ కేసీఆర్ గారు లాంటి నేత, బలమైనటువంటి నేత దేశ రాజకీయ యవనికపై ఆవిర్భవించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దేశ సర్వతోముఖాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిందేనని ఎన్ఆర్ఐలు స్పష్టం చేస్తున్నారు. కేసీఆర్ కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని చెబుతున్నారు.